ఇరాన్ అణుయుద్ధం ఏమైనా చేస్తుందా? ఎందుకంటే రష్యా, చైనా రహస్యంగా దానికి సహకరించినాయి, ఉత్తర కొరియా కూడా సహకరించింది. అణ్వస్త్రాలు ప్రస్తుతానికైతే ఇరాన్ దగ్గర లేవు, కానీ అమెరికా, యూరప్ దేశాల అంచనా ప్రకారం యురేనియం, శుద్ధి చేసినటువంటి యురేనియం నిల్వలతో అది 10 రోజుల్లోనే అణుబాంబులు చేయగలదు. యాక్చువల్గా 2 నెలల క్రితం ప్రారంభమవ్వాల్సినటువంటి ఇరాన్ దాడి ఇప్పుడు జరుగుతోంది. హమాస్ చీఫ్ హనియేని చంపినప్పుడే ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పినటువంటి ఇరాన్ నేరుగా యుద్ధం చేయడానికి వెనకాడింది, భయపడింది అని అందరూ భావించారు. ఈలోపుగా హమాస్ని తుదముట్టించి హిజ్బుల్లాని దెబ్బతీసింది ఇజ్రాయెల్. దాంతో ఉలిక్కిపడ్డటువంటి ఇరాన్ ఇప్పుడు భారీ అటాక్కి దిగింది. ఏకంగా 180, 200, 400 మన పేపర్లు దేనికది రాసినాయి, అక్కడ ఎవడూ కూడా చెప్పలేడు. వందలాది మిస్సైళ్లతో విరుచుకుపడింది. వాటిలో 3 అంతుల్ని దారిలోనే కొట్టేయగలిగారు. జార్డాన్ కూడా దారిలోనే వాటిని దెబ్బతీసింది. అయితే ఇప్పుడు భారీ యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమని ప్రకటించినప్పుడు అణ్వాయుధాలను ఏమన్నా వాడుతుంది, ఎందుకంటే బాలిస్టిక్ క్షిపణులు దాని దగ్గర ఉన్నాయి, వాటితో అణ్వాయుధాలు ప్రయోగించవచ్చు. అంటే ఒకప్పుడు తనకి ఉన్నటువంటి ఆగ్రహాన్ని తీర్చుకోవడం కోసం జపాన్ గనక అమెరికా మీదన, పెరల్ హార్బర్ మీదన దాడి చేస్తే ఆ కోపం మళ్ళీ ఇంకొకసారి యుద్ధం చేయనీయకుండా ఆ రోజున ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసింది అమెరికా, ఏకంగా అణుబాంబులు తీసుకెళ్ళి జపాన్ నెత్తిన వేసింది నాగసాకి, హిరోషిమా మీద. అట్లాగా ఏమన్నా ఇజ్రాయెల్ చేస్తుందా లేకపోతే ఇరాన్ చేస్తుందా, ఇరాన్ ఇజ్రాయెల్ మీద కానీ, ఇజ్రాయెల్ ఇరాన్ మీద కానీ, ఇది భయాందోళన కలిగిస్తున్న అంశం.